కాకినాడలో ఆర్టీసీ డ్రైవర్ ఎపిసోడ్ సంచలనంగా మారింది, వైరల్ గా మారింది. ఇక ఉద్యోగం నుంచి తొలగించడంపైన మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు. డ్రైవర్ కు భరోసా ఇస్తూ లోకేష్ మళ్ళీ ట్వీట్ చేశారు. డ్రైవర్ ను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు ఆయన. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కలుస్తానని డ్రైవర్ కు సంబంధించిన వీడియో పైన లోకేష్ ట్వీట్ చేశారు. ఇక డ్యూటీలో ఉంటూ డాన్స్ వేయడంతో డ్రైవర్ పైన వేట్ వేసింది. బ్రదర్ నీ డాన్స్ సూపర్ అంటూ మంత్రి లోకేష్ ప్రశంసలు కురిపించారు. డ్రైవర్ ను తొలగించారని లోకేష్ ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. దీంతో వెంటనే రియాక్ట్ అయినటువంటి మంత్రి నారా లోకేష్ డ్రైవర్ ను వెంటనే విధుల్లోకి తీసుకొని ఆదేశించడమే పాటుగా రౌతులపూడి దగ్గర ఒక బస్సు ఆగిపోయింది. దీంతో విద్యార్థుల కోరిక మేరకు బస్సు ముందే డాన్స్ చేశారు డ్రైవర్. సోషల్ మీడియాలో ఇప్పుడు వీడియో వైరల్ గా మారింది. దీంతో ఒక్క స్టెప్ తో ఫేమస్ అయ్యాడు డ్రైవర్ లోవరాజు. ఇక లోవరాజు స్టెప్ లకు మంత్రి నారా లోకేష్ కూడా ఫిదా అయిపోయాడు. ట్విట్టర్ ద్వారా డ్రైవర్ ను అభినందించాడు నారా లోకేష్. డ్రైవర్ ను విధులు నుంచి తొలగించడం పైన సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. దీంతో బస్సు ఆగినప్పుడు సరదాగా డాన్స్ వేసినందుకు జాబు నుంచి తొలగించడం పైన డ్రైవర్ ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. పదేళ్ల నుంచి ఆర్టీసీలోనే పనిచేస్తున్నా అంటున్నాడు లోవరాజు. ఒక్కసారి ఆ డాన్స్ కు సంబంధించిన దృశ్యాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. కొంత డాన్స్ మనం చూస్తున్నాం, చాలా బాగానే డాన్స్ వేస్తున్నాడు ఆయన. అయితే ఈ సందర్భంగా ఆర్టీసీ ఆయన్ని ఉద్యోగులను తొలగించినట్టుగా డిసైడ్ అయింది. దీంతో నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. సో ఈ డ్రైవర్ను విధుల్లోంచి తొలగించడం పైన పలు విమర్శలు ఎదురయ్యాయి. దీంతో నారా లోకేష్ ట్వీట్ ద్వారా తన సపోర్ట్ని ఆ డ్రైవర్ చూచాడు. ఒకసారి ఆ ట్వీట్ చూసే ప్రయత్నం చేద్దాం. నారా లోకేష్ ట్వీట్ చూస్తే కనుక ద సపరేషన్ ఆర్డర్స్ విల్ బి రివోక్డ్ అండ్ హీ విల్ బి టేకెన్ బ్యాక్ టు వర్క్ ఇమీడియట్లీ. ఐ విల్ మీట్ హిమ్ పర్సనలీ వెన్ ఐ కమ్ బ్యాక్. ప్రస్తుతం ఆయన విదేశీ టూర్లో ఉన్నారు నారా లోకేష్. ఒన్స్ రాగానే ఆ వ్యక్తితో నేను మీట్ అవుతానని చెప్పడంతో పాటుగా ఆయన యొక్క సస్పెన్షన్ వేటుని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆయన సస్పెన్షన్ వెంటనే వెనక్కి తీసుకొని తిరిగి విధుల్లోకి ఆయనకి తీసుకోవాలంటూ ఆయన లో ట్వీట్ చేశారు. ఎస్, డ్రైవర్ మనతో ఫోన్లో జాయిన్ అయ్యారు. ఎస్, డ్రైవర్తో మాట్లాడే ముందు ఒకసారి ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ప్రకాష్, అసలు ఏం జరిగింది? లోవరాజు డాన్స్కి సంబంధించి వీడియో వైరల్గా మారింది. ఆయన అక్కడ బస్సు ఆగిన నేపథ్యంలో కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా బస్సు ఆగిన నేపథ్యంలో డ్రైవర్ ఆర్టీసీ బస్సు ముందు డాన్సులు వేశాడు. ఇప్పుడు ఆ డాన్స్ వీడియో వైరల్గా మారడంతో ఆర్టీసీ ఆయన ఉద్యోగాలను తొలగించి నారా లోకేష్ తిరిగి ఆయన ఉద్యోగం తీసుకోవాలని కూడా ఆదేశించారు. అప్డేట్స్ ఏంటి? ఏ రకంగా ఇదంతా కూడా జరిగింది? అంటే ఆయన ఈ వీడియోకి సంబంధించి ఏం చెప్తారు? అప్డేట్స్ ఏమున్నాయి? యస్ మనోజ్, ఏదైతే దేవరాజు సినిమాలో మూవీలో పాట అయితే ఎంత అప్పుడు హిట్ అయిందో లేదో పెద్దగా తెలియదు, కానీ ఈ యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తుని డిపోకి చెందినటువంటి డ్రైవర్ లోవరాజు వేసిన తర్వాత మరింత ఫేమస్ అయిందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత ఆ విధంగా మొత్తం సోషల్ మీడియా వేదిక కూడా వైరల్ అవడం కూడా కాకుండా దాని నేపథ్యంలోనే డిపో అధికారులు తన విధుల నుంచి కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా మన ఆర్టీవీ మొదటి నుంచి కూడా అతనితో మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ విధంగా డాన్స్ వేశారు, అలాగే ఎందుకు మీరు ఈ విధంగా మా డాన్స్ వేయవలసి వచ్చిందని చెప్పి కారణం అడిగిన నేపథ్యంలోనే తను ఏదైతే రౌతులపూడి వెళ్తున్నటువంటి డ్యూటీలో ఉండగా బస్సు అయితే వెంటనే అక్కడ ఆగిపోయింది. ఎదురుగా ఒక ట్రాక్టర్ అడ్డుగా రావడంతో వెళ్లేందుకు అక్కడ వీలు లేకపోవడంతో వెనక్కి వెళ్ళాలన్నా సరిపోలేదు, ముందుకు వెళ్ళాలన్నా కూడా దారి లేకపోవడంతో అరగంట పాటు కూడా వెయిట్ చేశాం. ఈ నేపథ్యంలోనే విద్యార్థులంతా కూడా వెయిట్ చేశారు. కాలక్షేపం నిమిత్తం విద్యార్థులు అడిగి కోరిక మేరకు నేనంతా కూడా ఏదైతే దేవర మూవీలో సాంగ్ వేశాను. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా కూడా నెట్టింటంతా వైరల్ అయింది. నేపథ్యంలో అధికారుల దృష్టికి వెళ్ళి నన్ను సస్పెండ్ చేశారని ఒక మాట అంతా కూడా చెప్పి ఆర్టీవీతో కూడా బాధపడ్డారు. కానీ ఒక పక్కన లోకేష్ కూడా తను వేసినటువంటి డాన్స్ ను అభినందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా డాన్స్ వేసినటువంటి లోవరాజును కూడా లోకేష్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. అభినందించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో పక్కన లోకేష్ అభినందించినటువంటి ఆనందం ఓ పక్కన, తన ఉద్యోగ విధుల నుంచి కూడా తొలగించారని బాధ మరో పక్కతో డ్రైవర్ లోవరాజ్ అయితే సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీవీ కూడా తనతో మాట్లాడింది, ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆర్టీవీ కథనాలు వరుస కథనాలు కూడా చేశాం. ఆర్టీవీ వరుస కథనాలకు లోకేష్ కూడా మళ్ళీ తిరిగి స్పందించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మనం ప్రధానంగా ఆర్టీవీలో నిన్న నుంచి కూడా వరుస కథనాలు వచ్చిన నేపథ్యంలోనే లోకేష్ ట్విట్టర్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. అంటే సస్పెన్షన్ ఉత్తర్వులు వెంటనే వెత్తివేయాలి, అదన
తిరిగి విధుల్లో తీసుకోవాలంటూ, అదే విధంగా తన విదేశ పర్యటన ఉన్నాను, విదేశీ పర్యటన ముగిసి వచ్చిన తర్వాత డ్రైవర్ లావరాజుని మళ్ళీ పర్సనల్ గా కలుస్తానంటూ నారా లోకేష్ కూడా ఆర్టీవీ కథనాలకు స్పందించి మళ్ళీ తిరిగి ట్విట్టర్ వేదికగా కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం లావరాజు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్టీవీతో కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీవీకి అయితే ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా లావరాజు చెప్తున్నారు. అంటే మనం జస్ట్ 20 నిమిషాలు బ్యాకే మనకి ఈ యొక్క మెసేజ్ లోకేష్ స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ 20 నిమిషాల లోపలనే అతను చెప్పడం పరిస్థితి ఉంది. లోకేష్ యొక్క ట్విట్టర్ అంటే అధికారులు చూడాలి. అధికారులు అయితే మళ్ళీ తిరిగి డ్రైవర్కి ఫోన్ చేసిన తర్వాత ఆయన అయితే విధుల్లోకి తీసుకుంటాను రమ్మని చెప్పి ఫోన్ చేయాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఇదైతే రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉంది. అంటే 20 నిమిషాల ముందే స్పందించారు కాబట్టి ఇదంకా అధికారుల దృష్టికి వెళ్ళదు. మన ఆర్టీవీ ద్వారా కూడా ఈ లోకేష్ పెట్టినటువంటి ట్విట్ ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అతను ఫోన్ వచ్చిందా లేదా అనేది మన ఆర్టీసీ డ్రైవర్ కూడా ఆ లోవరా చెప్పవలసిన పరిస్థితి అయితే మిగిలి ఉంది మనోజ్. రైట్ ప్రకాష్, సో మొత్తం మీద ఆర్టీసీ డ్రైవర్ ఆ రోడ్ పైన వెళ్తున్న నేపథ్యంలో కొంత ఎదురుగా ట్రాక్టర్ కూడా వచ్చింది, ఎటు వెళ్ళడానికి వీల్లేదు. సో వెనకకి ముందుకు వెళ్ళడానికి వీల్లేని నేపథ్యంలో అరగంట సేపుగా అక్కడే నిల్చి ఉన్నారు. తర్వాత అక్కడ విద్యార్థులు అనేటువంటి ఒక చిన్న కోరిక మేరకు చిన్న స్టెప్పులు వేశాడు. దీంతో విధి నిర్వహణలో ఉన్నటువంటి డ్రైవర్ ఈ రకంగా డ్యాన్సులు వేయడం ఏంటంటూ ఆర్టీసీ ఆగ్రహించి ఆయన ఉద్యోగం తొలగించింది. తిరిగి నారా లోకేష్ ఇప్పుడే లేటెస్ట్గా ట్వీట్ చేశారు, ఆయన తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, మీ పర్ఫార్మెన్స్కి కొంత ఆయన ఫిదా అయినట్టుగా కనబడుతుంది. నారా లోకేష్ ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతుంది, ద సస్పెన్షన్స్ ఆర్డర్స్ విల్ బి రివోక్డ్. దాని యొక్క సస్పెన్షన్ ఆర్డర్స్ అనేది కొట్టివేయబడతాయి అండ్ హీ విల్ బి టేకెన్ బ్యాక్ టు వర్క్ ఇమీడియట్లీ అండ్ ఐ విల్ హిమ్ పర్సనల్లీ మీట్ హిమ్ పర్సనల్లీ వెన్ ఐ కమ్ బ్యాక్. వెంటనే విధుల్లోకి తీసుకుంటారు, నేను వచ్చాక ఆయన కలుస్తానంటూ ఆదేశించారు. ఎస్, మరిన్ని నేరుగా మనకు డ్రైవర్ లోవరాజు ఆర్టీవీకి కాంటాక్ట్ అయ్యారు. ఎస్ లోవరాజు, వినబడుతుందా? ఎస్, ఎట్లా డాన్స్ అయితే భలే వేశారు, డాన్స్ బాగానే చేశారు. సో విధి నిర్వహణలు ఉన్నట్టుగా ఆర్టీసీ గుర్తించి మళ్ళీ కొంత ఆ ఉద్యోగుల నుంచి తొలగించమని ఎట్లా ఫీల్ అయ్యారు? అది అక్కడ విద్యార్థులు రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, కొంత సేదలు తీయడం కోసం కావచ్చు, కాలక్షేపం కోసం కావచ్చు, మీరు డాన్స్ వేశారు ఓకే, ఆర్టీసీ రియాక్షన్ మిమ్మల్ని ఎట్లా బాధించింది? ఈ బస్సు దగ్గర డాన్స్ చేయడం వల్ల నన్ను ఆర్టీసీలో తొలగించేశారు. సో మిమ్మల్ని ఎట్లా బాధించింది? పరేళ్ళుగా అక్కడే పనిచేస్తున్నారు, కొంత సేద తినడం కోసమో, విద్యార్థులకు కాలక్షేపం కోసమో ఒక డాన్స్ అయితే వేశారు, కానీ దానికి ఇంత ఇంత రియాక్షన్ ఉంటుందని ఊహించారా? ఆర్టీసీ రియాక్షన్ మిమ్మల్ని ఎట్లా ఇబ్బంది గురి చేసింది? లోరాజు వినపడుతుందా? నా క్వశ్చన్ అర్థమైనా మీకు? ఎస్, ఇప్పుడు సరే విధుల నుంచి తొలగించారు, ప్రెజెంట్ నారా లోకేష్ మీ డాన్స్కి స్పందిస్తూ ఆయన సస్పెన్షన్ ని ఎత్తివేయండి, వెంటనే విధుల్లోకి తీసుకోండి అంటూ కూడా రియాక్ట్ అయ్యారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే మీ వీడియో నారా లోకేష్ వరకు వెళ్ళింది. అవును సార్, చాలా సంతోషం పడుతుంది సార్. సార్కే నిజంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. ఈరోజు నా పిల్లలు, మా భార్య, నేను నిజంగా ఎలా బతకాలని అనుకునేప్పటికీ సార్ దగ్గరికి వెళ్ళడం వల్ల, మీ మీడియా ద్వారా వెళ్ళడం వల్ల నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎన్ని రోజులుగా చేస్తున్నారు ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం? నేను 10 సంవత్సరాల పాటు నేను చేస్తున్నాను సార్, ప్రైవేట్ గా కాంట్రాక్ట్ బేసిస్ లోను ప్రైవేట్ గా చేస్తున్నాను సార్. ఎప్పుడైనా ఇటువంటి చిన్న చిన్న మెమోలు, అంటే ఆర్టీసీలో కూడా తరచుగా చూస్తుంటాం, చిన్న చిన్న మెమోలు జారీ అవుతుంటాయి, చిన్న చిన్న సమస్యల కారణం కూడా కొన్ని ఇబ్బందులు గురైన పరిస్థితి ఉంది. సో గతంలో ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? లేదు సార్, ఒకసారి ఇబ్బంది పడ్డాను సార్. ఎస్, డిపో అధికారులు ఎవరైనా మీకు ఈ విషయం పైన నారా లోకేష్ ట్వీట్ చేసి మీకు సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేశారా? మీ సస్పెన్షన్ ఎత్తివేశామని కానీ, లేదంటే మిమ్మల్ని తిరిగి ఉద్యోగం తీసుకుంటామని కానీ? ఉద్యోగం తీసుకుంటానని ఏం చెప్పలేదు సార్, నాకు ఫోన్ చేసి రమ్మన్నారు సార్, డిపోకి రమ్మన్నారు నన్ను. ఇప్పుడు వెళ్తున్నారా మీరు? వెళ్తున్నాం సార్. ఎవరు ఫోన్ చేశారు మీకు? ఆ డిపో ఎంక్వైరీ పాయింట్ ని చేశారు సార్, కంట్రోల్. ఓకే, ఏమని చెప్పారు? వచ్చి కలవమన్నారు అంతేనా? వచ్చి కలండి, డిఎం గారు రమ్మన్నారు అని చెప్పారు సార్. ఓకే, సో తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం కనబడుతుంది అయితే? అవును సార్. ఎస్, ఒకటి మీ వీడియో వైరల్ గా మారింది, మీ వీడియో నారా లోకేష్ వరకు వెళ్ళింది ఒకే ఎత్తు అయితే, ఆర్టీసీ ఇప్పుడు మిమ్మల్ని తిరిగి ఉద్యోగంలో తీసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? రెండు, ఒకటి మీరు వీడియో వైరల్ అయిందని చెప్పి సంతోషపడాలి, అట్ ది సేమ్ టైం ఈరోజు మళ్ళీ తిరిగి అది పెద్ద తప్పేం కాదు ఉద్యోగంలో తీసుకోవాలన్నట్టుగా నారా లోకేష్ ట్వీట్తో మీ ఇప్పుడు ఉద్యోగం తిరిగి రాబోతోంది, ఎట్లా అనిపిస్తోంది? ఇంకా సంతోషంగా ఉంది సార్, నారా లోకేష్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఇలాగ నాకు ఉద్యోగం ఇవ్వడం వల్ల ఇంకా చాలా ఆనందంగా ఉంది సార్. సో గతంలో డాన్స్ చేసేవారా? గతంలో స్కూల్ టైంలో కానీ మీ యొక్క ఎంగేజ్లో కానీ?
असल अम जी बहुत अब सीन चारा ट्राक्टर वे असल ट्राक्टर अभी कर्ल ट्राक्टर आगेपो सर अब आगे विद्यार्थी शुक्रवार उद्योग विवरण जस्ट फोन अवसर लेवरण विवरण मिम्मेदी प्रधान कारण रील विवरण अंत मिम्मेल सस्पेंड बस आलस्यना लेकिन कारण केवल रील तप रील तप भाव इंका अट्ला रील उमो చూస్తున్నాయి చాలా మంది అభిమానులు ఏకంగా ఎన్టీఆర్ ఆ రోజు డాన్స్ చేస్తే ఎంత ఫేమస్ అని తెలియదు కానీ ఇప్పుడు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది సెట్ల ఫీల్ అవుతున్నారు చాలా ఆనందం వర్షన్ ఆయన ఎదురుగా ఒక ట్రాక్టర్ చెడిపోయి ఆగిపోయిందట ఆ రోడ్ పైనక ఎనక గాని ముందు గాని వెళ్ళాల్సిన పరిస్థితి లేదు దీంతో ఆయన అక్కడ ఆగిపోయారు విద్యార్థులు ఆ బస్సులో ఉన్నారు కొంతమంది రిక్వెస్ట్ చేయడం కారణంగా అంటే ఇదివరకు ఆయన ఇన్స్టాల్ అక్కడక్కడ రీల్స్ చేస్తూ ఉండేవారట ఆ వీడియోలు చూసినప్పుడు ఎవరో ఒక విద్యార్థి అడగడంతో ఎన్టీఆర్ మీద అభిమానంతో ఆ రెండు స్టెప్పులు వేశాం సార్ ఆ తర్వాత మంగళవారం చేసినటువంటి ఆ వీడియో కాస్త ఆ శనివారం వరకు అధికారులకు చేరింది అధికారులు ఈ వీడియో చూసి మరుసటి రోజున ఉద్యోగం ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేసి కేవలం మాటల ద్వారానే ఫోన్ చేసి ఆయనకు చెప్పారట మీరు ఇక విధుల్లోకి రావాల్సిన అవసరం లేదని చెప్పి సుమారుగా శనివారం ఆయన సస్పెండ్ చేసినటువంటి మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అందరూ కూడా నారా లోకేష్ దృష్టి వరకు తీసుకెళ్లారు ఈ విషయాన్ని ఆయనది సస్పెండ్ చేయడం విషయంపైన అందరూ కూడా ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు దీంతో తిరిగి నారా లోకేష్ ఆయన్ని విధుల్లోకి తీసుకుంటున్నట్టుగా ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు నేను వచ్చాక అవసరం మిమ్మల్ని కలుస్తా అంటున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది